Hello children, welcome to Digital Lessons. Manamu mundu video lo Telangana Rashtra Sadhana Udyamam lo Hyderabad Rashtram ela erpatu chendindo telusukunnam. Alage Madras Presidency nunchi vidipoyina Andhra Rashtram ela erpadindo kuda telusukunnam. Hyderabad Rashtram loni Telangana mariyu Andhra Rashtram rendu rashtralu kalisi ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఎలా ఆవిర్భావం చెందాయో ఈనాడు సెషన్ లో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ప్రజల కోరిక ప్రకారం భారత ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణ ఉద్దేశంతో 1953లో డాక్టర్ ఫజల్ అలీ అధ్యక్షులుగా రాష్ట్ర పునర్నిర్మాణ సంఘంను ఎస్ఆర్సి ని నియమించింది. ఎస్ఆర్సి అంటే రాష్ట్ర స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలను కలిపి ఒక విశాల రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆనాటి నాయకులకు వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది కీలక నాయకులు విశాలాంధ్ర ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించారు. తెలుగు భాషను మాట్లాడే ఈ మూడు విభిన్న ప్రాంతాల ప్రజలు మాట్లాడే తెలుగులో తేడాలు ఉండడమే కాకుండా భిన్న సంస్కృతులు అస్తిత్వాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలన కింద ఉండడం వలన ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చి ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. నిజాం పాలనలోని తెలంగాణలో బోధనా భాషగా ఉర్దూ అమలులో ఉండడం వలన ఆధునిక విద్యకు అంతగా ప్రోత్సాహం లభించలేదు. కోస్తా ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా డెల్టా ప్రాంతాలలో సారవంతమైన మైదాన ప్రాంతాలు కలిగి మెరుగైన కాలువలు చెరువులు వ్యవస్థతో సమృద్ధిగా నీటిని కలిగి ఉంది. బ్రిటిష్ వారి కాలంలో వ్యవసాయం వాణిజ్యం పరిశ్రమలతో కోస్తా ఆంధ్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఉంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న తెలంగాణ వర్షాధార వ్యవసాయం మీద పశుపోషణ మీద అడవులలో వేట ఆహార సేకరణ మీద ఆధారపడి ఉంది. మిట్టపల్లాలు ఉండే ఈ ప్రాంతంలో చెరువులు నిర్మించి ఆ నీటిని పలు రకాల పంటల సాగు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. అయితే ముఖ్యమైన నదులు ప్రవహిస్తూ విస్తారమైన ఖనిజ సంపద అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు మాట్లాడే వారినందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ప్రధాన నినాదంతో విశాలాంధ్ర అన్న కోరిక ముందుకు వచ్చింది. విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధిక శాతం సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే కోస్తా ఆంధ్రాలోని సంపన్న అభివృద్ధి చెందిన వర్గం కొత్తగా ఏర్పరచబోయే రాష్ట్రంలో ఆధిపత్యం సాధిస్తారని వాళ్ళు ఆందోళన పడ్డారు. తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణను కోల్పోతామని
భయపడ్డారు. కోస్తా ప్రాంతంలో ఇంగ్లీష్ చదువులు చదివిన యువత ఎక్కువగా ఉండడంతో విద్యారంగంలో ముందున్నారు. తెలంగాణ యువత విద్య ఉపాధి అవకాశాల గురించి వాళ్ళు ఆందోళన పడ్డారు. ఎందుకంటే హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాలో విద్యారంగంలో చాలా వెనుకబడి ఉండటం వలన ఉద్యోగులకు కావలసిన అర్హతలు ఆంధ్ర జిల్లాలలో కన్నా తక్కువ. ఎస్ఆర్సి కూడా అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణను హైదరాబాద్ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని 1961-62లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత అప్పటి శాసనసభ్యులు 3/2 మంది అంగీకరిస్తే ఆంధ్రతో కలిసిపోవచ్చునని కమిషన్ సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2 ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశం జరిపి నాయకులతో సుదీర్ఘ చర్చల తరువాత దక్షిణాదిన పెద్ద రాష్ట్రాలు ఏర్పడాలన్న ప్రతిపాదనతో తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించి ఆంధ్రతో విలీనం చేసి వెంటనే ఒక రాష్ట్రంగా ఏర్పడాలని సూచించింది. ఫిబ్రవరి 20 అప్పటి హోంమంత్రి గోవింద వల్లభా పటేల్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకులతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపి ఒక ఒప్పందం కుదిర్చాడు. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ ఒప్పందంపై తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు, జేవి నరసింగరావు గారు, కొండా వెంకట రంగారెడ్డి గారు, ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు, అల్లూరి సత్యనారాయణ రాజు గారు, సర్దార్ గౌతు లక్ష్మణ గారు సంతకాలు పెట్టారు. ఈ ఒప్పందంలో 14 ముఖ్య అంశాలను పొందుపరిచారు. ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు: రాష్ట్ర పరిపాలన కొరకు అయ్యే ఖర్చును 2 ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ నుండి లభించే ఆదాయంలోని మిగులు ఉంటే దానిని తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయాల్సి వస్తే దాని విధి విధానాలు ఖరారు చేసుకునే అధికారం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకే ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి, లేదా రాష్ట్రం మొత్తం మీద ఉండే 3వ వంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు లభించాలి. ఒకవేళ విలీన క్రమంలో ఉద్యోగాలను తొలగించాల్సి వస్తే అది కూడా నిష్పత్తి ప్రకారం జరగాలి. ఉమ్మడి ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు కూడా 2 ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి. ఉర్దూ భాషను కొంతకాలము అధికారిక వ్యవహారాలలో కొనసాగించాలి. తెలుగు భాష వినియోగము తప్పనిసరి చేయనవసరం లేదు. ఉద్యోగుల నియామకం తర్వాత 2 ఏళ్లలోగా నిర్ణీతమైన తెలుగు పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి అని నియమం పెట్టవచ్చు. ముల్కీ నిబంధనలు యథావిధిగా కొనసాగించాలి. తెలంగాణ అన్ని రంగాలలో
అభివృద్ధి సాధించడానికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంతంలోని వ్యాపార భూముల అమ్మకం ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి. ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులు తెలంగాణ జిల్లాలకు చెందిన శాసనసభ పార్లమెంట్ సభ్యులై ఉండాలి. ప్రాంతీయ మండలి చట్టబద్ధమైన సంస్థగా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అవసరమైన విధి విధానాలను రూపకల్పన చేస్తుంది. మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుండి 60%, తెలంగాణ ప్రాంతం నుండి 40% మంత్రులు ఉండాలి. తెలంగాణకు చెందిన 40%లో 1% ముస్లిం సభ్యులకు చెందాలి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులలో ఒక దానిలో తెలంగాణ ప్రాంతం వారు ఉంటే మరో దానిలో ఆంధ్ర ప్రాంతం వారు ఉండాలి. హోమ్, ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, రెవెన్యూ, ప్రణాళికలు, అభివృద్ధి మొదలగు శాఖలలో 2 తెలంగాణ వారికి కేటాయించాలి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పెద్ద మనుషుల ఒప్పందం రోజు నుంచి 10 ఏళ్ల పాటు ప్రత్యేకంగా ఉంచాలి. ఈ విధంగా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 2 ప్రాంతాలు ప్రభుత్వ వనరులు సమంగా వాడుకోవడానికి తెలంగాణ యువతకు విద్య ఉపాధి అవకాశాలు దొరికేలా చేయడానికి ప్రయత్నించింది. దీంతో తెలంగాణ ప్రజలు సంతృప్తికి లోబడి 2 రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయింది. ఆ విధంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. నవంబర్ 1, 1956 నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఒప్పందంలో తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైనది. ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. తెలంగాణ విషయంలో వీటిని ప్రాంతీయ మండలి రూపొందించాలి. తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధిని ప్రాంతీయ మండలి సాధించాలి. సాధారణ ప్రణాళికలకు లోబడి సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక రచన, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మండలి చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ఉద్యోగాలలో నియామకాలను కూడా పర్యవేక్షించాలి. తెలంగాణ భూములను తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మటాన్ని అది నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ ఒప్పందం ప్రభుత్వ వనరులు సమంగా వాడుకునేలా, తెలంగాణ యువతకు విద్య ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి ప్రయత్నించింది. అన్ని రంగాలలో రక్షణలు కల్పించి ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించింది. ఒక మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది. అందుకే దానిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. 1956లో అప్పటి ప్రభుత్వం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణ పేరుతో పెద్ద మనుషుల ఒప్పందానికి కొన్ని సవరణలు చేసింది. తెలంగాణ ప్రాంతీయ మండలి స్థానంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసింది. దానిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులంతా సభ్యులుగా ఉండాలి. కమిటీ మొదటి చైర్మన్గా అచ్యుతరెడ్డి గారు, చివరి చైర్మన్గా చొక్కారావు గారు పనిచేశారు. అయితే పిల్లలు, ఇన్ని రక్షణలు కల్పించినప్పటికీ తెలంగాణ ప్రజలు ఎందుకు అసంతృప్తికి గురయ్యారో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.